ఇక ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు. జడ్చర్లలో ప్రారంభమయ్యే రోడ్ షో మహబూబ్ నగర్ లో ముగియనుంది. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సర్కిల్ దగ్గర కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ ప్రసంగిస్తారు. కేసీఆర్ రోడ్ షో కోసం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి జనం భారీగా తరలి రానున్నారు. అటు బీఆర్ఎస్ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. సమరానికి సయ్యని గురుపు దేశాన్ని ముందుకు నడుపు. టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాటవై టిఆర్ఎస్ కార్యకర్తపై. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలమూరు పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందజేస్తారు. నరేష్, మమత, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి క్లాక్ టవర్ చౌరస్తా వద్ద మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర దిగుతారు. అక్కడి నుంచి షాద్ నగర్ జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఘనంగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధం కావడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలా ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది కేసీఆర్ రోడ్ షోకి? ఎంతమంది జనం వచ్చేటటువంటి అవకాశం ఉంది? ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ రోడ్ షో కొనసాగనుంది? జనం అంటే మేము జనం సమీకరణ ఏమి చేస్తలేము, కాకపోతే స్పందన బట్టి చూస్తే మాకు అర్థమవుతుంది. నమ్మల్ని తిరగడం చూస్తే విపరీతమైనటువంటి స్పందన. అందరు రైతులు అసలు ఇంత మహబూబ్నగర్లో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేవి తెలంగాణ కన్నా ముందు, మళ్ళీ సేమ్ వారం రోజులకు ఒకసారి నీళ్ళు, 2 రోజులకు ఒకసారి నీళ్ళు, మళ్ళీ బోరింగ్లు, అట్లా ప్రతి ఊర్లో కూడా తాగడానికి నీళ్ళు. అసలు తాగడానికి ఎప్పటికీ జీవితం ఉండదు అనుకున్నాం. అంటే అన్ని ఏర్పాట్లు చేసిండు కేసీఆర్ గారు, వాటర్ ట్యాంకర్లు, నల్లలు, అవన్నీ ఇన్ని ఏర్పాట్లు, పకడ్బందీగా రిజర్వాయర్లు అవన్నీ చేసినాను కూడా. ఊర్లలో నీళ్ళ ప్రాబ్లమే, టౌన్లో తాగడానికి నీళ్ళ ప్రాబ్లమే, వ్యవసాయము చేనులు ఎండిపోలేదు 10 ఏళ్ళల్లో, బతుకుంటున్నారు రైతులు, ముఖ్యంగా రైతులు. మా ఊరంతా, మా జిల్లా అంతా రైతుల జిల్లా, ఇది బతుకుదేరు. మళ్ళా బొంబాయి పూనా పోయే పరిస్థితి స్టార్ట్ అయిపోయింది. కనుక ఎక్కడికక్కడనే వేలాది మంది తరలి రావడానికి, కేసీఆర్ గారిని చూడడానికి, కేసీఆర్ ప్రసంగం వినడానికి. అయ్యో, మాకు బతుకులు మంచి మార్చిన నాయకుడు, మళ్ళా ఆయన ఓంగనే 100 రోజులు ఇట్లా అయిపోయాయి కదా అంటే ఆవేదనలతో ఉన్నారు. బ్రహ్మాండ పట్టే స్పందన ఉంటుంది. షాద్ నగరు జడ్చర్ల దర్చలటు అప్పన్నపల్లి విస్తావస్ న్యూ టౌను ఈ చౌరస్తా, ఇక్కడ ఈ ప్లేస్ నుంచి బస్టాండ్ నుంచి అశోక్ ట్యాక్స్ నుంచి అటు వెళ్ళేసి మళ్ళీ బాబు జగ్జీరావు చౌరస్తా నుంచి, అంబేద్కర్ చౌరస్తా నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషను, అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా భగీరథ కాలనీ క్రిస్టియన్ కాలనీ నుంచి అటు ఓడి దొరుకుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఇప్పటికే హైట్రిక్ విజయం సాధించడం జరిగింది, 4వ సారి గెలుపుకి ఎట్లా ముందుకెళ్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ? ప్రస్తుతం అధికారం కోల్పోయినటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి వ్యూహాలతో ఈ ఎన్నికలను ఎదుర్కోబోతాం? ఏ అబద్ధపు ప్రచారాలతో నమ్మిండ్రు, తన్మన్ నమ్మింది, నమ్మిన తర్వాత ఇప్పుడు అర్థమైపోయింది తప్పు చేస్తాం అనేది భావన కలిగింది. తొందరలోనే తప్పు చేస్తామనే భావన కలిగింది. ఇన్నేళ్ల చరిత్రలో ఒక పార్టీ 2-3 ఏళ్ల తర్వాత వస్తుంది వ్యతిరేకత. 100 రోజుల్లోనే అయ్యా ఇట్లా అయిపోయా, ఇట్లా అయిపోయారు, ఏంది ఇట్లా అయిపోయాయి, తెలంగాణ ఆగం అయిపోయాయి, మహబూబ్నగర్ ఆగం అయిపోయాయి, జడ్చర్ల ఆగం అయిపోయాయి, ఏం పరిస్థితి ఇట్లా వచ్చాయి కదా, ఊర్లు గలీజ్ అయిపోయి ఒకటే మళ్ళా అనేది అట్లా. ఊర్లు ఇట్లా ఉండే ఒక భూమి అవసరానికి భూమి పెట్టుకుంటాము, అవసరానికి బంగారము భూమి అమ్ముకోవడానికి పెట్టుకుంటారు. ఇప్పుడు అవసరం పడితే కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు, వ్యవసాయం లేదు, దండగా అయిపోయింది అంత మొత్తం పరిస్థితి. కనుక భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుంది, బీఆర్ఎస్దే ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. జనంలో కూడా ఏంటంటే ఎవరు చూసినా కానీ సార్ బీఆర్ఎస్ కాదు సార్ టీఆర్ఎస్ పెట్టండి సార్ కూడా మనం అడుగుతా ఉన్నారంట. తెలంగాణ మన అస్తిత్వం సార్, తెలంగాణ అనేది మనం తెలంగాణ గురించి పుట్టింది పాటి తెలంగాణ తెచ్చిండు సారు,
తెలంగాణ తెచ్చిన నాయకుడు, వీడు పుట్టినాక దేశాన్ని పరిపాలించిన తర్వాత ఏమైనా చేయొచ్చు, కానీ అట్లా కూడా ఉంది వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా ఆ భవిష్యత్తు ఆలోచిస్తామని చెప్పాము. విపరీతంగా స్పందన అయితే ఉంది. నల్వాడలో మీరు రైతులను కూడా కలిశారు, ఏం చెప్తా ఉన్నారు రైతులను కలిసినప్పుడు? రుణమాఫీ కావచ్చు, పంట బోనస్ కావచ్చు, పంటలు ఎండిపోవడం సంబంధించి చాలామంది రైతులను కూడా మీరు కలవడం జరిగింది. రైతు ఏముంది ఇప్పుడు, చేనుల కాడ ఎండిపోయిన చేనులు మొత్తం 70% అన్వాడలో ఎండిపోయినాయి. ఇక కూర్చొని ఒకటే డిస్కషన్ వాళ్ళంతా, అరే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తా, రాదు కదా ఎట్లా, మళ్ళీ ఇన్నేళ్ళు లాగాలనా, ఇన్నేళ్ళలో మన ఊర్లు ఏమైపోతాయి, మన బతుకులు మళ్ళీ లాగం అయిపోయాయి కదా, చెప్తామంటే ఏం లేదు కొడుకులు అని చెప్తున్నారు. నోటికి వచ్చిన మాటలు ఎవడైతే కాంగ్రెస్కి ఏమని చెప్తున్నారో ఆ రోజు చెప్పిండ్రు వీళ్ళు, ఈ కొడుకులు కాంగ్రెస్కి ఉద్రాభాయ పంటే మా కొడుకు వినపాయ వీడినకపాయ చూసినావా, ఉట్టి మాటలు చెప్పారు. రుణమాఫీ ఎక్కడిది, ఉద్యోగాలు ఎక్కడివి, నీళ్ళు ఎక్కడివి, మళ్ళీ కరువు స్టార్ట్ అయిపోయింది అనేటువంటి బాధలు. ముఖ్యంగా ముసలి వాళ్ళు వ్యవసాయదారులు ఉంటారు కదా, ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయన, ఎనకటి కూడా ఇట్లే చేసిన రా వీళ్ళు, మళ్ళీ వచ్చి దాపరికమయ్యారు, మళ్ళీ సేమ కేసీఆర్ ఇచ్చిపెట్టకంటే ఈయనకపోయారు వీళ్ళు, ఇప్పుడు చూసినావా అని చెప్పి కాంగ్రెస్కు ఓటేయమని చెప్పిన వాళ్ళు ముఖం సాటిస్తారు ఊర్లలో, చెప్పినారు కనుక ఏమయ్యని అడుగుతారని చెప్పేసి. కనుక తెలంగాణ ప్రజలకు బాగు చేసేది కేసీఆర్ మాత్రమే, కేసీఆర్ నాయకత్వంలో జరుగుతాయి. మా నాయకులు కానీ మా లీడర్లు కానీ అందరు కూడా ఈరోజు కేసీఆర్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. భవిష్యత్తు తెలంగాణ అనేది బ్రహ్మాండం ఉంటుంది. ఇక సీఎం రేవంత్ కూడా ఇక్కడ వరుస పర్యటనలు ఇప్పటికే 5-6 సార్లు వచ్చిపోవడం జరిగింది. మరోవైపు బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ రాముడి పేరుతో ఓట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ రెండు జాతీయ పార్టీని ఎట్లా ఎదుర్కోబోతాం? ఇప్పుడు పాలమూరు జిల్లా మహబూబ్నగర్లో బతుకుదేరు వ్యవసాయము గంపపార తీసుకొని దేశాలు పోయింది. రాముడిని మొక్కి ఓట్లేయంటే రాముడు వాళ్ళ రాముడా, మాకు కూడా రాముడే. ఇప్పుడు ఏమంటారు, రాముడిని మొక్కుదాం బీజేపీని దొక్కుదాం, ఏమో రామాలయం వాళ్ళు కట్టినరా. మహబూబ్నగర్ నుంచి కూడా 100,000 రూపాయలు మనం రామాలయం ట్రస్ట్కి పంపినాం, ట్రస్ట్ ద్వారా కట్టిన ఆలయాన్ని వీళ్ళే కట్టినట్లు ప్రమోట్ చేసుకుంటున్నారు, తప్పు అనేది తెలిసిపోయింది. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు ఒకటే ఈ జిల్లాలు, ముఖ్యంగా ఈ మహబూబ్నగర్లో గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ బీజేపీ రెండు ఐక్యమై బీఆర్ఎస్ ఓడించినాయి, నారాయణపేటలో కానీ ప్రతి దగ్గర కూడా. కనుక వాళ్ళు జాతీయ పార్టీలు మేమే అధికారంలో ఉండాలి, ఎవడు ఉండొద్దు అనేటువంటి కపటంతో బీఆర్ఎస్ బదనాం చేసినాయి. ఆ బదనాంలో జనం నమ్మినరు, ఇప్పుడు తేరుకున్నారు, కంపల్సరీ మనం 100% బీఆర్ఎస్ చేయాలనే ఉంది. రాముడు పేరు చెప్పుకొని ఓటు పడేటట్లు లేవు, ఇప్పుడు అయిపోయింది వాళ్ళ కథ. ఇది అభివృద్ధి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చినా రుణమాఫీ 9 తారీఖు ఇస్తాను ఇచ్చిండా, ఇచ్చొస్తే చేస్తారు, రైతు బంధు మొత్తానికి ఇచ్చొస్తే చేస్తారు, ప్రతి ఇంట్లో మహిళకు 2,000 పెన్షన్ ఇస్తాను, ప్రతి మహిళకి ఇస్తే చేస్తాడు. పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నారు, నవంబర్లో డిసెంబర్లో పెళ్ళిళ్ళని, జనవరిలోని మొన్న కూడా అని, ప్రతి పెళ్ళికి తులం బంగారం వస్తే కూడా నమ్ముతుంది. హామీలు ఇచ్చినవన్నీ అబద్ధం రే, మళ్ళీ 16th August అంటున్నాడు, 15th August అది కూడా అబద్ధం అని తెలిసిపోయింది అనమాట. కనుక ఇవన్నీ కాంగ్రెస్ అబద్ధ హామీలు, అధికారం గురించి ఆ మాట్లాడే మాటలు తప్ప వేరేం లేవని తేట తెల్లమైంది. 100% మళ్ళీ ఫ్యూచర్లో బీఆర్ఎస్దే ఉంటుంది. షాద్నగర్ నియోజకవర్గం నుంచి ప్రారంభమై జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేసీఆర్ రోడ్ షో రానుంది. అక్కడ జడ్చర్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, షాద్నగర్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి చౌరస్తా, బస్టాండు, అశోక టాకీ చౌరస్తా మీదుగా క్లాక్ టవర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో చేరుకుంటుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించి కేసీఆర్కి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఇక్కడ 2009లో ఎంపీగా కేసీఆర్ గెలుపొందడం జరిగింది, 2009లో ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని మహబూబ్ నగర్ ఎంపీగా సాధించినటువంటి ఘనత మహబూబ్ నగర్కి దక్కుతుందని చెప్పి పలుమార్లు ఆయన బహిరంగ సభ వేదికల మీద కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా ఈ జిల్లాకు కేటాయించడం జరిగింది. 80% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. దాంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి ఈ జిల్లాలో దాదాపుగా 12 లక్షల ఎకరాలకు సాగునీరును అందించడం జరిగింది. ఈ జిల్లా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు మరో ఇద్దరు కూడా ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలవడం జరిగింది. మొత్తం 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో గులాబీ జెండాను ఎగరవేయడం జరిగింది. 4వసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేయబోతున్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019లో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు, మరోసారి ఆయన్నే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి మండల స్థాయి
సమావేశాలన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. ఇవాళ కేసీఆర్ రోడ్ షోతో ప్రచారం మరింతగా ఊపందుకోనుంది, ప్రచారానికి ఇంకా వేగం అందుకోనుంది. ఇప్పటికే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనేటటువంటి విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మమత రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.